హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇష్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనం థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్లో ఉన్నాం కదా అలానే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయితే ఉన్నాము ఈ క్లాస్లో వచ్చేసి మనము మెడ ముక్కల్ని ఎలా జాయింట్ చేసుకొని బ్లౌజ్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీ అనుకుంటారు కానీ ఇందులో కూడా మనం కొన్ని టిప్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఫిట్టింగ్తో పాటు అవుట్లుక్ కూడా కరెక్ట్గా ఉండాలి మనకి నెక్ ఎక్కువ నెక్ రౌండ్ షేప్ ఎలా ఉంటుంది ఫ్రంట్ నెక్ రౌండ్ కానీ బ్యాక్ నెక్ రౌండ్ కానీ షేప్ నీట్గా మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే నెక్ పీసులు ఎలా తీసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్ని వివరాలతో అయితే నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే మనం కటింగ్ వీడియోలు అయితే పీసులు అయితే తీసుకున్నాం కదా క్రాస్ పీసులు అయితే ఉన్నాయి చూడండి ఇలా గుంజేసరికి మనకు క్రాస్గా ఉండాలి అలా ఉండేటట్టు చూసుకోండి అలా ఒకదానికి ఒకదానికి మనం అయితే ఇప్పుడు జాయింట్ అయితే చేసుకుందాం చూడండి ఒకదానికి ఒకదానికి అయితే ఇక్కడ ప్లెయిన్ కాబట్టి ఉల్టా సీదాలు అయితే ఏమీ లేవు అలా జాయింట్ చేస్తే సరిపోతుంది అయితే కొత్త వాళ్ళు వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో మనకి తక్కువ క్లాత్ మిగిలేటప్పుడు ఎక్కువ క్రాసు లేకుండానే మెడ పట్టీలు లైట్ క్రాస్లో తీసేస్తూ ఉంటారు లైట్ క్రాస్లో తీయకుండా ఫుల్ క్రాస్లో ఉండేటట్టు తీసుకోండి మనకి మెడ రౌండ్ షేప్ వచ్చేటప్పుడు నీట్గా వంగి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట ఒకవేళ క్లాత్ సరిపోలేదు అనుకోండి మీరు అప్పుడేమంటే మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా లైనింగ్ క్లాత్లో తీసుకోండి లేదంటే ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ సేమ్ కలర్ ఉండేది తీసుకోండి సరిపోతుంది పొడవులు వెడల్పులు విషయానికి వచ్చేసరికి మనం కటింగ్ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఎంత పొడవు తీసుకోవాలి ఎంత వెడల్పు తీసుకోవాలి అని వెడల్పు ఒకటిన పావు ఒకటిన్నర అలా తీసుకుంటే సరిపోతుంది పొడవు వచ్చేసి కొన్ని పీసులు మనం జాయింట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి కొన్ని బ్లౌజులు కూడా తట్టుకు ఇంత క్లాత్ అయితే సరిపోతుందని తెలుస్తుంది లేదు అంటే మీరు రౌండ్ చుట్టూ టేప్తో కొలుసుకోండి రౌండ్ చుట్టూ ఎంతైతే ఉంటుందో దానికి ఒక ఐదు ఆరు ఇంచీలు ఎక్కువ పెట్టండి ఎక్కువ పెట్టుకుంటే బెటర్ అనమాట సరేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా ఒకదానికి ఒకదానికి మనం అన్నీ ఒకే సైడ్ ఖర్చులు వచ్చేటట్టు జాయింట్ చేసుకోవాలి ఆ ఖర్చులు కూడా మనకి ఎక్కువ ఎక్కువ ఖర్చులు ఉండేటప్పుడు ఏమంటే మెడపట్టి బొద్దుగా వస్తుంది వంగదు కాబట్టి మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ పక్కన కట్ చేసేటట్టు చూసుకుంటే బాగుంటుందనమాట కుట్టు తెగకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ క్లాత్ అయితే నేను సీదాలో పెట్టాను చూశారు కదా సీదాలో పెట్టి లెఫ్ట్ సైడ్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను అలా స్టార్ట్ చేసేటప్పుడు చూడండి ఒక మన అక్కడ కాజా పట్టీ రాని ఉక్కు పట్టీ రాని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు కదా దానికి ఒక పావించు క్లాత్ ఎక్కువ పెట్టేసి నేను లోపలికి ఫోల్డ్ చేశాను అలా ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్గా ఒక పాదం ఖర్చు తీసుకుంటే సరిపోతుంది మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి ఒక పాదం ఖర్చు తీసుకొని మనం అలా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాము బ్లౌజ్ క్లాత్ వచ్చేసి సీదాలో పెట్టండి మెడపట్టి క్లాత్ వచ్చేసి ఉల్టాలో పెట్టండి ఖర్చులు మనకి పైనకి ఉండేటట్టు చూసుకోండి అది ఒకటి ఇంకోటి ఏంటి అంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ క్లాత్ అయితే ఉంటుంది కదా అది బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టు ఫోల్డ్ చేసుకుని కుడతాం కదా అలానే మెడపట్టికి వచ్చేసరికి ఫ్రంట్ వైపుకి అయితే ఉంటుంది సరేనా అలా ఉండకూడదు మన దగ్గర కొత్తగా కుట్టే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు బ్యాక్ సైడ్కి మనము షోల్డర్ ఖర్చు పెట్టేటప్పుడు ఇక్కడ కూడా బ్యాక్ సైడ్కే వంగినట్టు ఉంచాలి ఫ్రంట్ సైడ్కి వంగితే మనల్ని బ్లౌజ్ వేసుకునేటప్పుడు మనకి షోల్డర్ దగ్గర నీట్గా అయితే ఉండదు మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం కాబట్టి ఆ విధంగా కుట్టుకోండి తర్వాత స్ట్రైట్గా ఉండేటప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తారు పావించు కరెక్ట్గా క్లాత్ అయితే ఉంచుతారు రౌండ్ షేప్లో వచ్చేసరికి పావించు అయితే ఉండదు అలా కాదు మనకు రౌండ్ షేప్లో కూడా కరెక్ట్గా పావించు ఖర్చు రావాలి మనం కుట్టే కుట్టొచ్చేసి మనకి రౌండ్ షేపులు కుట్టగలగాలి అలా కుట్టగలిగితేనే మెడపట్టి నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసేటప్పుడు ముడత లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది అయితే ఇలా కుట్టేస్తాం కదా మనకి లోపల బ్లౌజ్ క్లాత్ మనం వేసుకునే పీసు ఈ రెండు సమానంగా పెట్టేసి అలానే పాదం ఖర్చు ఉంచేసి దేన్ని టైట్ లాక్కుండా లూజ్ లేకుండా ఆ విధంగా కుట్టేసింది అలా కుట్టాక మనము రౌండ్స్లోనూ అక్కడక్కడ కట్లు ఇచ్చుకోవాలి ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయ్యింది నేనైతే చూపించలేకపోతున్నాను ఇందులో కాకపోతే మనము చాలా బ్లౌజుల్లో అయితే కట్లు ఇచ్చుకోవడం అనేది చూపించాను ప్లెయిన్ బ్లౌజుల్లోనూ లైనింగ్ బ్లౌజుల్లోనూ చాలా బ్లౌజుల్లో అయితే చూపించాను మీరు మన పాత వీడియోస్ చూసే వాళ్ళైతే మీకు అర్థమైపోతుంది కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి సరేనా మనము బ్యాక్ సైడ్ రౌండ్ రెండు మూలలు ఫ్రంట్ సైడు రెండు మూలలు ఉక్కు పట్టి సైడు కాజా పట్టి సైడు రెండు రెండు కట్టలు ఇచ్చుకుంటే సరిపోతుంది మన కుట్టు తెగకుండా అలా అయిన తర్వాత ఇప్పుడు చూడండి మనమైతే ఒక్క పావి ఇంచు కంటే ఇంకా తక్కువ అయితే ఫోల్డ్ చేయాలి ఈ క్లాత్ వచ్చేసి ఈ లోపలికి ఒక్క పావి ఇంచు క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలి అలా ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది నేను దగ్గరగా కూడా చూపిస్తాను సరేనా ఈ విధంగా అలా దగ్గరగా కొంచెం కొంచెం అలా మడత పెట్టుకొని కుట్టేస్తే సరిపోతుంది ఎక్కడ ముడతలు లేకుండా దేన్ని గట్టిగా గుంజకుండా నీట్గా అలా కుట్టుకుంటే సరిపోతుంది అయితే మనం కుట్టే కుట్టు బ్లౌజ్ క్లాత్ మీద కాకుండా మనం మెడపట్టి క్లాత్ వేసాం కదా దాని మీద వచ్చేటట్టు అయితే చూసుకోండి సరేనా అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు మనం అక్కడక్కడ కట్లు ఇచ్చుకొనము రౌండ్ షేప్లో కుట్టాము మనం బోలెడనే టిప్స్ అయితే తెలుసుకున్నాము ఈ వీడియోలో కూడా కాబట్టి ఇలా ఇన్ని టిప్స్తో మనం ఇచ్చేసి హెమ్మింగ్ నీట్గా చేసుకుంటే మనకి అస్సలు ఒక్క ముడద కూడా రాదనమాట సరేనా ఇంకా మూలల్లో మనం కుట్లు కూడా పేల్చొచ్చు ఒక్కొక్కసారి లైనింగ్ బ్లౌజ్ అయినప్పుడు కుట్లు కూడా పట్టేస్తూ ఉంటాయి అవి ఎలా అనేది ఇంకొక వీడియోలో మెడపట్టిలో నేనైతే ఆ టిప్స్ అయితే ఇస్తాను సరేనా ఇదే విధంగా ఈ క్లాత్ అంతా ఫోల్డ్ చేసి మనం ఈ విధంగా కుట్టేయాలి మొత్తం అలా కుట్టేసాక లాస్ట్లో మనకి కిందకైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అది కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను అలానే కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే కట్ చేయాలి కొత్త వాళ్ళకి మన బ్లౌజ్ క్లాత్ తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలు వచ్చేసి మనం సైడ్ జాయింట్ అయితే చూద్దాము సైడ్ జాయింట్ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను ఆ వీడియోని ఎవరు మిస్ అవ్వకండి అలానే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే హెవీ సైజు మనకి ఫార్టీ ఎయిత్ కంటే ఇంకెక్కువ ఫార్టీ నైన్ సైజ్ అనమాట ఫార్టీ నైన్ ఇంకా ఫిఫ్టీ కూడా అనుకోవచ్చు ఎందుకంటే అంత హెవీ సైజు ఆ హెవీ సైజులో సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అనేది మనమైతే చూద్దాం చూడండి మనకి ఇక్కడ క్లాత్ అయితే మిగిలింది కదా వీడియోలో అయితే అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఎందుకంటే మనకి మెరూన్ రెడ్ మిక్స్లో అయితే ఉంది కాబట్టి మన క్లాత్ అనేది మనకి డబల్ కలర్ అయితే వస్తుంది ఈ క్లాత్ కాబట్టి మనకు అంత నీట్గా అయితే కనిపించట్లేదు సరేనా ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్